సో మీనాక్షి గారు రెడీయా ఆ రెడీ అండి మీరు తమలపాకు రోల్స్ అన్నారు కదా ఓకే మరి తమలపాకు రోల్స్ తయారీ కొల్చిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం తమలపాకు రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తమలపాకులు 5 ఉడికించి మెదిపిన బంగాళ దుంప 1 మైదా పిండి కొద్దిగా సోంపు 1 స్పూన్ ఆమ్చూర్ 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత నూనె డీప్ ఫ్రైకి సరిపడా సో మీనాక్షి గారు మొదలు పెడదామా మొదలు పెడదామండి ఫస్ట్ బౌల్ తీసుకోండి ఉడికించిన బంగాళ దుంపని ఇందులో వేసుకుంటా ఓకే సో ఆయిల్ హీట్ పెట్టుకున్నామా ఆ ఆయిల్ ఇందులో కొంచెం కారం ఓకే సో ఇదంతా రోల్ లో స్టఫింగ్ ఆ ఉప్పు ఓకే ధనియా పౌడర్ ఓకే కొద్దిగా సోంపు 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 आमचूर पाउडर ओके आमचूर पाउडर से कुछ कोदिया पुला पुला गा होता है दिन बागा स्मैश चेस कॉलें दिनी तमलपाकु पाइनिला पेटेस कॉलें ओ तमलपाक मेरा स्प्रेड चेस मेरा स्प्रेड चेस है బంగాళదుంప ఇది స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోవాలి ఓకే 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 ఇప్పుడు నెక్స్ట్ మైదా పిండి తీసుకుందాం సో ఈ మైదా పిండిలో అంటే salt ఏమన్నా వేసి మిక్స్ చేశారా లేకపోతే salt వేసండి కొద్దిగా salt అందులో వేసుకుంటాం కాబట్టి ఇందులో అంత అవసరం లేదు ఓకే సో మామూలుగా మనం ఎప్పుడు చపాతి పిండి తడుపుకున్నట్టు తడిపేసుకోవటం అంతేనా అంతే ఇప్పుడు ఇది ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క ఇది చేసుకోవాలా ఓకే సో ఒక్కొక్కటి ఇలా స్ట్రిప్ చేసుకొని మనము దాని చుట్టేయటం మొత్తం కవర్ చేయక్కర్లేదా లేదండి అన్ని చుట్టేయండి ఒకసారి వేసి వేయించేసు ఓకే సో స్ప్రింగ్ రోల్ కి చుట్టుకున్నట్టు చుట్టేయాలన్నమాట అంతేనా సో మీరు కూడా వంటలు బాగా ట్రై చేస్తూ ఉంటారా చేస్తాను ఇంట్రెస్టా చాలా చాలా ఈటీవీ ప్రోగ్రామ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యా ఇన్స్పైర్ అయ్యా సో ఫైనల్ దా ఫైనల్ డీప్ ఫ్రై చేసుకో సో పిల్లలకి ఇలాంటివన్నీ కూడా బాగా నచ్చుతాయి కదా రోల్స్ స్నాక్ ఐటమ్స్ సో డీప్ ఫ్రై చేసుకో ఓకే ఏం పేలవు కదా ఇవి అంటే ఆకుల కాస్త తడి ఉంటుంది కాబట్టి కొంచెం మనకు అలా కొంచెం పేలినట్టు అనిపిస్తుంది పేలినట్టు అనిపిస్తుందా పేలదు మా నాకు 9 మంత్స్ పాప ఉందండి చిన్న 9 మంత్స్ పాపకి హాయ్ చెప్పండి చిన్న 9 మంత్స్ పాప చిన్నగానే ఉంటుంది కదా ఏం పేరు మీ పాప పేరు మేఘన హాయ్ మేఘన అంటే టీవీ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ గీతా గారు చెప్పండి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ షో ద్వారా ఒకటి ఇప్పుడు చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత బయట వదిలేసి వెళ్ళిపోతున్నారు కానీ ప్లీజ్ దయచేసి అలాగా వదలకూడదు ఎవరైనా ఇంటి ముందు అయినా పెట్టండి లేదంటే అనాథాశ్రమం కానీ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా పెంచుకుంటారు నాకు ఈ మధ్య న్యూస్ ఎక్కువగా ఇవే వస్తుంది కదా
ప్లీజ్ దయచేసి అది మాత్రం చేయొద్దు. సో మా షో ద్వారా మీరు చెప్పాలని చెప్పాలనుకుంటున్నాను. నైస్. సో మీనాక్షి అయిపోయిందా? అయిపోయింది. అయిపోయినట్టేనా? అయిపోయింది. తమలపాకు రోల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తమలపాకు రోల్స్ తయారు చేసే విధానం, ముందుగా మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో మెదిపిన బంగాళదుంప, కారం, ఉప్పు, ధనియాల పొడి, సోం, ఆమ్చూర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తమలపాకుల మధ్యలో ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చపాతీల్లా ఒత్తుకుని రిబన్స్ లా కట్ చేసుకోవాలి. వీటిని తమలపాకులకు చుట్టేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, తమలపాకు రోల్స్ రెడీ.